मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం మనం తెలుగులోను ఇంగ్లీష్లోను సావిత్రి భాగవతంలోని బుక్ వన్ అందులో ఉన్న ఐదు చాప్టర్సు పూర్తి చేశాము మనము బుక్ టూ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లోకి ఆ బాటసారి యాత్ర అశ్వపతి యాత్రలోకి వెళ్ళే ముందు అంటే రోజు ఒక్కొక్క సెషన్లోనూ ఒక పదిహేను ఇరవై నిమిషాలు చొప్పున వెళ్తూ మనం ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మనకి ఈ బుక్ వన్ పూర్తయ్యేటప్పటికే చాలా సెషన్స్ అయ్యాయి ఒక్కసారి మనం ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఇందులోవి అనేది గుర్తు చేసుకుంటే రివ్యూ చేసుకుంటే మనం కొత్త ఉత్సాహంతో బుక్ టూలోకి వెళ్తామనే ఉద్దేశంతో మీ ముందుకి ఒక బ్రీఫ్ సమ్మరీగా బుక్ వన్లో ఉన్న ఫైవ్ చాప్టర్స్ని ఈ సెషన్స్లో తీసుకొస్తున్నాము మీ అందరూ కూడా దీనివల్ల లాభపడతారని ఆశిస్తున్నాం మొదటి చాప్టరు సింబల్ డాన్ ఈ సమ్మరిలో నేను ముఖ్యంగా తాతగారి సావిత్రిలోదే అరవిందుల ఇంగ్లీష్ సావిత్రి సమ్మరిలాగా వెళ్ళట్లేదు తెలుగులో మనం చదువుకున్న సావిత్రిలో నుంచే పాయింట్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ సింబల్డాన్ గురించి తాతగారు చెప్పేటప్పుడు కూడా ఇవి మన బాహ్య దృష్టితో ఎక్స్టర్నల్ ఐస్తో కాకుండా ఇందులో ఉన్న యోగ విశేషాలను మనము ఇంటర్నల్ జ్ఞానేంద్రియాలతోటి చూస్తే అనుభవంలోకి వస్తాయి అని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పారు సావిత్రిలో ఇది అంతటా వర్తిస్తుంది మనకి ఈ దివ్య చైతన్యం పనిచేయటం అనేది ఎలా జరుగుతుంది అనే కళ్యాణ ఘట్టమే సింబల్డాన్ మానవునిలో దివ్య చైతన్యము పనిచేయటం ప్రారంభించటమే ఈ నూతన ఉషస్సు నూతన ఉదయం దీని ప్రాముఖ్యత గురించి చెప్తూ మనకి ముఖ్యమైన పాయింట్స్ కింద తాతగారు చెప్పిన వాటిల్లో లేకుండుటలో ఉండుట ఉన్నది దీని గురించి చాలా వివరంగా చెప్పారు అంటే ఉండుట యొక్క విన్యాసమే లేకుండుట లేకుండుట అనేది విడిగా కాదు ఉండుటలోని ఒక కళ అది సత్యం యొక్క విన్యాసము విలాసమే అసత్యము అంటే అసత్యం అంటూ విడిగా ఎక్కడా కనపడదు సత్యము లోపించటం సత్యం మనకక్కడ కనపడకపోవటం జ్యోతిరహిత స్థితి ఆ రహితం ఏర్పడటమే జ్యోతిర్గమనముకు నృత్యోర్మ అమృతంగమయ అనటానికి ప్రారంభం కాబట్టి జ్యోతి లేనితనము సత్యము లేనితనము ఇవన్నీ కూడాను వెలుగు లేనితనము జీవము లేనితనము అనేవి ఈ ఉన్నతనంలో నుంచి ఒక విలాసము మాత్రమే తదగ్రే అసదాసీత్ ముందు అసత్యము అందులో నుంచి సత్యము ముందు తమస్సు అందులో నుంచి జ్యోతి ముందు మృత్యువు అందులో నుంచి జీవితము ఈ విధంగా ఆ లేనితనం నుంచి ఉన్నతనానికి రావటమే మనకి ఈ సింబల్ డాన్లో ముఖ్యంగా తాతగారు వివరించి చెప్తున్నారు నిర్జీవత్వం నుండి సజీవత్వం శాశ్వత జీవత్వం పొందటం అమృత్వమును గ్రహించటం ఈ విధంగా మన ప్రయాణం సాగుతుంది సత్యము తేజస్సు జీవము ఈ మూడు మనకి దేవి ద్వారా ఎలా అందుతాయి అనేదే ఈ సావిత్రి మహాగ్రంథంలో అరవిందులు వారు మనకు వివరంగా చెప్తారు అనేది తాతగారు ఇక్కడ మనకి ఒక ఉపోద్ఘాతంలాగా వివరించి చెప్పారు ఫస్ట్ చాప్టర్ సింబల్ డాన్లో ఇంకా సావిత్రి దేవి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఉషస్సు సవిత్రుని భావము మనలో ఉండి మన వెంటాడి కాలపాసము నుండి తప్పించి మరల తేజోదర్శనం చేయించే దివ్య భావము సావిత్రీ దేవి మానవ భావము సత్యవంతుడు ఈ సావిత్రీదేవి మనకి తెలిసిన తెలియకపోయిన అన్ని జన్మలలోనూ మనం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం వదిలినప్పుడు ఈ సృష్టి మొత్తం విలయమైపోయినప్పుడు కూడా ఈ జీవి వెనకాతల ఈ శక్తి వెనకాతల ఉండే పరాశక్తి ఆ సావిత్రీదేవి అనేది చాలా వివరంగా మనకి ఎన్ని రకాలుగా ఆవిడ మనకు వెంట ఉంటుంది అని వివరించి చెప్పారు కాలగతుడై లేకుండిన సత్యవంతుని కాలపాసము నుండి తెప్పించే ఈ సావిత్రీదేవి ఈ కథ కేవలం ఎక్కడో పురాణంలో జరిగింది కాదు శరీరము వదిలి మరల జన్మనందునప్పుడు మార్గము చూపే దివ్య జ్యోతి సావిత్రీదేవి నేను అని ఉన్నానని తెలియని స్థితిలో కూడా సావిత్రి నన్ను నేను తెలుసుకునేలాగా తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు నిద్రపోతూ మనం మళ్ళీ మేలుకున్నప్పుడు శరీరం వదిలిపెట్టి మళ్ళీ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఇంకో శరీరంలోకి వెలసిల్లేలాగా చేసేది అన్ని వేళలా మనం వెంట ఉండే జ్ఞానజ్యోతి దివ్యశక్తి సావిత్రిదేవి అని ఆమె యొక్క గొప్పతనాన్ని చాలా వివరంగా మనకి ఈ చాప్టర్లో చెప్పి సావిత్రి ఇటర్నల్ డాన్ అంటే రేపు మాపు ఎరిగినవాడు సత్యవంతుడైతే రేపే తప్ప మాపు లేని జ్యోతి సావిత్రిదేవి సత్యవంతుని తోడుగా ఉండే నిత్య ఉషస్సు ఆవిడ ఇంకా ఆ చాప్టర్లోది మనకి మళ్ళీ మళ్ళీ సావిత్రి మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో ఈ ద్వాసుపర్ణ అనే అనుభవంలో శరీరంలో ఒక ఒకే శరీరంలో రెండు పక్షులలాగా జీవాత్మ పరమాత్మ అనేవి ఉంటాయని జీవాత్మ అనుభవాలన్నింటినీ పొందుతూ వాటి వల్ల సుఖదుఖాల్ని అనుభవిస్తూ శరీరాన్ని వదలటం మరణం అనే ప్రక్రియను కూడా అనుభవించటం అనేది జీవాత్మకున్న లక్షణం పరమాత్మ అనే పక్షి అదే శరీరంలో పక్కన ఉన్న ఈ అనుభూతులేవి ఆ పక్షికి అంటవని ఆ పరమాత్మ మనని ఒక అబ్జర్వర్ లాగా చూస్తూ ఉంటాడు అని చెప్తూ జీవాత్మ సత్యవంతుడైతే పరమాత్మ సావిత్రి అని చెప్పారు ఈ రెండవ చిలుక భోక్త కాదు సావిత్రి సత్యవంతుని కథ ప్రతిరోజు మన అందరిలో జరిగే కథ అని తాతగారు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి మనం నిద్రపోయి నిద్ర లేచినప్పుడు మన నిద్ర లేపేది మనలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పేది సావిత్రి దేవే అనేది ఇది అందరిలో జరిగే నాటకం కిందనమాట కాబట్టి సావిత్రి అనే భాగవతంలో మళ్ళీ మళ్ళీ మనకి వినిపించే ఒక ఆలోచన ఏమిటి పడిలేచుట ఆపి పడకుండుగా ఉండే గట్టి తెరువుని మహాత్ములని వారి కృపని మనం పొందాలి దానికి పాత్రులం కావాలి ఇప్పటి ఉన్న జీవన విధానంలో పడిలేవటం అనేదే జీవిత విధానం ఇది విధి విధానం అని అనుకుంటున్న దానికి విరుద్ధంగా పడకుండా ఎప్పుడూ మనం కూడా మాపు ఎరుగని వారి కింద రేపు మాత్రమే ఉండే దివ్యత్వాన్ని పొందాలి అదే సావిత్రీదేవి ఉద్దేశంతో ఆవిడ అవతరించింది ఆవిడలాగానే ఎంతోమంది దివ్య పురుషులు అవతార పురుషులు మానవత్వాన్ని ప్రేమించి మనని ప్రేమించి మన కోసం వాళ్ళు దిగి వచ్చి ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు సావిత్రి మొత్తంలోనూ మనకి మనం ఉద్ధరించబడి ముందుకు వెళ్ళటానికి రెండు పద్ధతుల్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు అసలు ఉద్ధరించటం అంటే మనం పడి లేవటం కాకుండా ఎప్పుడూ పడిపోవటం లేవటం అనే ఈ విధానంలో నుంచి ఎప్పుడూ నిలబడి ఉండేలాగా మాపు ఎరుగని దివ్యత్వాన్ని మనం పొందాలి అనుకున్న దానికి రెండు మార్గాలు మళ్ళీ మళ్ళీ సూచిస్తారు ఒకటి దివ్య పురుషులు మనకి మార్గం చూపించటం ఆ దివ్య పురుషులు మన మీద అత్యధిక ప్రేమతోటి మనకి మార్గదర్శకుల కింద ఈ భూమి మీదకి అవతరించి వస్తూ ఉంటారు వాళ్ళు అవతరించి వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని గ్రహించకపోవటము వాళ్ళు మనకు మంచి చెప్పబోతే ఆ అత్యంత పవిత్రమైన మంచిని మనం సహించలేక వాళ్ళని బాధలు పెట్టటము వాళ్ళకి ఎన్నో కష్టాలు కలిగించటం అనేది మానవ ప్రస్తుత మానవ సహజత్వం కింద సూచిస్తూ దీనికి ఎంతోమందిని నెక్కించిన గొప్పతనం మనకుందని సావిత్రీదేవి కూడా మన మీద ఉన్న అపార కరుణతోటి మనలో ఉన్న ఈ మరణం అనే వ్యాధిని తొలగించి ఈ తెరని తొలగించటం కోసం వచ్చినందుకు కాను ఆవిడకే మనం మరణం అనే ఒక ఛాలెంజ్ ఎదురు ఇచ్చిన వాళ్ళం అనేలాగా ఈ మహాపురుషులు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించకపోవటం మన లక్షణం అని కానీ వాళ్ళు మన మీద ప్రేమతో వస్తూ ఉంటారని భగవద్ దర్శనానికి మనని సహాయం చేస్తారనేది ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏమిటి మనం ముందుకు వెళ్ళటానికి అంటే మనలోనే ఉన్న పరమాత్మని మనం గుర్తించటం అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు మనందరిలోనూ ఎందుకంటే మనం హాఫ్ డివైన్ మనలో సగభాగం దేవత్వమే ఉంది ఆ దేవత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పి యూనివర్సల్ మదర్ సావిత్రి ఈ అవతారంలో మనని మరణం నుంచి మరణం యొక్క బాధల నుంచి మనని విముక్తి కలిగించటం కోసం వచ్చిన ఆ తల్లి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవాలి అంటే పరిమిత జ్ఞానంతో పరిమిత శక్తితో ఉన్న మానవులు ఎవరు ఆవిడికి సహాయం నిలబడగల వాళ్ళు సమర్థులు కారు రాబోయే ప్రమాదం ఏమిటి విధి ఏమి రాసింది అనేది తెలుసుకునే జ్ఞానం మనకి లేదు కాబట్టి ఆమె తన అంతఃశక్తితో ఆత్మబలంతో మాత్రమే ఈ యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంది ఆ రోజున సత్యవంతుడు మరణించబోతున్నాడు అనేది తెలిసి దానికి తగినట్లుగా ఆవిడ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెప్పటంతో మనకి సింబల్ డాన్ అనే ఫస్ట్ చాప్టరు పూర్తవుతుంది ఆ తర్వాత చాప్టర్లు సమస్య అమృత మార్గమున ఉన్న అడ్డగోడలను తొలగించి విధిని మార్చే విధానం తెలుసుకోవటమే ఇక్కడ సమస్య చాలా క్లియర్గా ఏమిటంటే ఏ అడ్డుగోడలు అయితే మనకి అమృతత్వాన్ని రానియకుండా చేస్తున్నాయో ఏ మరణం అయితే మనకి మళ్ళీ మళ్ళీ జన్మించి మళ్ళీ ఇదే విధి విధానంలోకి వెళ్ళిపోయేలా చేస్తుందో ఆ మరణాన్ని తొలగించటం అనేదే ముఖ్యం సావిత్రీ దేవి ఒక ఔదార్యం కల ఉత్తమమైన దేవతగా వచ్చి సూర్యుని సర్వ సర్వప్రాణకోటికి మిత్రురాలుగా ఉండి నిత్యత సత్యత ఆమె అయి ఉండి సమస్యకి తగిన శక్తి ఎలా సాధించుకుంటుంది ఎందుకంటే బాహ్య సహాయం ఏది ఆవిడికి ఈ సమస్యని అధిగమించటానికి ఉపయోగపడదు ఎందుకంటే బాహ్యమైనవన్నీ కూడాను ఆ ప్రకృతి లోబడి ఉన్నవే ఆ మరణానికి లోబడి ఉన్న వనరులే కాబట్టి ఈ వనరులతో ఆమె ప్రకృతిని జయించలేదు విధి విధానాన్ని మార్చలేదు కాబట్టి సమస్యకి తగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శూన్యము నుండి వచ్చి శూన్యవైతివిగాన నీవు సర్వంబు కాగలవు ఎప్పుడూ నిశ్చలత్వము చలనము నీవే కనుక కదలపూనము అతని కావు కొరకు నీవే తగిన దానవు నీదే ధర్మదీక్ష దివ్య సంకల్పం సావిత్రీ దేవి పూర్ణత్వం నుండి వచ్చి ఆమె యోగంలో శూన్యత్వాన్ని నిశ్చలత్వాన్ని అన్నీ కూడా అనుభవించి వాటిలో నుంచి తానే ఈ విశ్వం అనే జ్ఞానాన్ని సంతరించుకుంది కాబట్టి ఆమె ఈ ధర్మరక్షణకి సమర్థురాలు ఈ యుద్ధానికి కావాల్సిన శక్తి ఆవిడ దగ్గర తాను శూన్యమై ఆ శూన్యములో నుండి పరమాత్మని తెలుసుకున్న శక్తి తనకు ఉంది కాబట్టి శూన్యవైతివిగాన నీవే సర్వంబు కాగలవు ఎప్పుడైతే ఆవిడ జీరో అయిందో ఇన్ఫినిట్ కూడా అవగలదు అనేలాగా చెప్పారు నిశ్చలత్వము చలనము ద్వంద్వం అంతా కూడా ఆవిడలో ఒకటి కింద అయిపోయింది కాబట్టి సత్యయోగంబు మార్గంబు సాధనంబు నిత్య నూతన భావంబు నిర్మలంబు మృత్యుజయ హేతువైన అమృత విధానమివు సావిత్రిదేవి నువ్వే సత్యయోగానికి మార్గానివి నువ్వే సాధనానివి నిత్యనూతనమైన నిర్మలమైన భావంతో మనుషుల్ని నువ్వు ముందుకి నడిపింపగలవు దయతోడ మాకిచ్చి కావు మమ్మ తాతగారు చాలా క్లియర్గా ఇక్కడ ఈ సమస్యకి పరిష్కారం నువ్వే తేగలవు నువ్వే శూన్యత్వాన్ని పూర్ణత్వాన్ని రెండింటినీ చూసావు ఇన్ఫినిటీ నెసన్స్లో నుంచి నాట్ నాట్ ఆల్ రెండు నువ్వే నువ్వే దీనికి సమర్థురాలివి మమ్మల్ని రక్షించి కావు మమ్మ అని చెప్పి ఇక్కడ సివివి యోగంలో నుంచి ట్రూత్ పాత్ యోగా ప్రాక్టీస్ న్యూ యోగా ప్యూర్ యోగా డెత్లెస్నెస్ ఎటర్నిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనే పదాలన్నీ కూడాను ఈ పద్యం యొక్క అర్థం చెప్పేటప్పుడు ఉపయోగించి మరొక్కసారి యోగ సాధకులకి పూర్ణయోగం గురించి సత్యయోగం గురించి ధైర్యంగా దీన్ని మనం అందరం అనుసరించాలి ప్రార్థించాలి అని చెప్పేలాగా సూచించారు అందరను గాచుటే మీకు అవసరంబు ఆశ ఈసులు మిమ్ములను అంటలేవు నిండు పరిపూర్ణ భావంబు నీవు కాన నీవు కాలుని ఆడించి కావగలవు నీకు ఆ సామర్థ్యం ఎందుకుంది అంటే నేను తన నీలో లేదు నీలో ఉన్నది విశ్వమంతా నీలోనే ఉంది నీలో ఆశ ఈర్ష్య స్వార్థం అనే భావాలకు అసలు అవకాశమే లేదు అందరినీ రక్షించటమే నీదు లక్ష్యం నీదు అవసరంబు ఒకళ్ళని రక్షించటం ఒకళ్ళని వదిలేయటం అనేది నీ స్వభావం కాదు కాబట్టి ఆ ఈర్ష్య అసూయలు నిన్ను అంటలేవు నిండు పరిపూర్ణ భావంబు నువ్వే కాబట్టి నువ్వే కాలుని ఆడించి మమ్మల్ని రక్షించగలవు తల్లి రక్షించు మానవులు మెంటల్ బీయింగ్స్ అంటే మనము మన మేధా సంపత్తి ఎంతుందో దాని పరిమితులకు లోబడే మన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఈ సమస్యను మనం అర్థం చేసుకుని ఆవిడకి సహాయం చేసే జ్ఞానం మనకి లేదు కర్మబంధము బంధము భయబంధము ధర్మబంధము ఈ అన్ని బంధాలకి మనం మానసికంగా లోబడిపోయి ఉండి వీటితోటి పరిమితుల మధ్యనే మనం గుజ్జును గుడుగుడు గుంజం ఆడుతూ ఉంటామన్నమాట కాబట్టి సమస్య తీరితే వచ్చే ఫలితం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఈ చాప్టర్లో మనకి చెప్పారు సమస్య ఏమిటి సమస్యను తీర్చడానికి ఎటువంటి శక్తి కావాలి ఆ శక్తి మనకు ఉందా లేదా సమస్యను తీరిస్తే వచ్చే ఫలితం ఏమిటి ఫలితం ఏమిటి మృత్యురహితమగు నిత్య జీవనము ఇంతకు తక్కువ ఏర్పాటుకి సావిత్రీదేవి ఒప్పుకోదు ఆమె ఎందుకు వచ్చింది మృత్యురహితమైన జీవితం మనకి ఇవ్వడానికి వచ్చింది కాబట్టి మరణంతో ప్రకృతితోటి ఆవిడ వచ్చే అగ్రిమెంట్లో ఏ విధమైన కొద్దిపాటి సర్దుబాట్లకి ఆవిడ అంగీకరించదు దుర్విధి రచయి రథచక్రములను ఆపుట దుర్విధి యొక్క రథచక్రాలని ఆపి నూతన దేవాంశ ఇజట పని చేయుట రింగ్ ఇన్ ద న్యూ రింగ్ అవుట్ ద ఓల్డ్ పాత విధానాన్ని బయటికి పంపించి కొత్త విధానాన్ని నూతన యోగాన్ని నూతన మార్గాన్ని ఇక్కడ స్థాపించాలి ఏ డైరెక్ట్ లింక్ యోగా సివివి గారు చెప్పినట్టుగా సహస్రారం దగ్గర నుంచి అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి సైమల్టేనియస్గా అన్ని చక్రాలు యాక్టివ్గా ఉండి సూపర్ మైండ్తో మనకి లింక్ వచ్చి సంపూర్ణ ప్రజ్ఞతో ఉండటం అనేదే సావిత్రిదేవి యొక్క ఈ ఛాలెంజ్ ఫలిస్తే మనకు వచ్చే ఫలితం డైరెక్ట్ లింక్ యోగా ఎ ప్రేయర్ ఎ మాస్టర్ యాక్ట్ కింగ్స్ ఐడియా కెన్ లింక్ మ్యాన్ స్ట్రెంగ్త్ విత్ ట్రాన్సెండెంట్ ఫోర్స్ దానికి ఏం చెప్తారంటే ఈ సృష్టిలో ఒక్క రాజయోగి ఐడియా ఒక రాజయోగి కనుక సంపూర్ణంగా ఈ విశ్వాన్ని ఉద్ధరించాలి అనే సంకల్పంతో మానవులందరికీ ముందు నాయకుడుగా నిలబడితే ఆ ఒక్క కోరిక ఈ సృష్టిని మొత్తాన్ని మార్చగలదు ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న నియమాల అతను అతీతుడై విశ్వవ్యాపి అయి ఉంటాడు కాబట్టి అటువంటి విశ్వవ్యాపకత్వం ఉన్న దేవి లాగానే మన మధ్య కూడా అవతార పురుషుల కిందన్న రాజయోగుల గురించి రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ ఈ మాట తాతగారు అరవిందులు వారు కూడా చెప్పి ఉన్నారు దెన్ మిరకల్ ఈజ్ మేడ్ ఎ కామన్ రూల్ వన్ మైటీ డీడ్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ సంకల్పంతో జరిగే ఒక్క మంచి పనితోటి ఒక నూతన యుగానికి ప్రారంభం అవుతుంది అప్పుడు ఈ రోజును మనం అసంభవం అనుకుంటున్న అద్భుతాలు లాంటివి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి చోట ఆ అద్భుతాలు ఆనందము స్వర్గధాము భూమి అవుతుంది ఎ లోన్లీ థాట్ కెన్ బికమ్ ఆమ్నింపోర్టెంట్ సావిత్రీ దేవిలో గాఢంగా రూట్స్ అంటే వేర్లు ఊనుకుని బలంగా ఎదిగిన ఆ ఒక్క ఆలోచన ఆమ్నిపోర్టెంట్ సర్వశక్తివంతం అయినట్లుగా ఒక్క రాజయోగిలో ఇటువంటి సత్సంకల్పం సావిత్రీదేవికి కలిగిన లాంటిది కాబట్టి అది ప్రపంచాన్నే మారుస్తుంది అది ఈ సమస్యకి పరిష్కారం వచ్చినప్పుడు మనకు వచ్చే ఫలితం కాలజ్ఞానములు రెండు మానవుని చేతిలోకి వచ్చును సమస్యకు పరిష్కారం అయినప్పుడు మనం అందరం కూడాను కాలాతీతులమవుతాం జ్ఞానానికి పరిమితులు లేకుండా సుజ్ఞానంతో నిండుతాం అది ఈ సమస్య గురించిన చాప్టర్లో చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ ఈ సెషన్లో మనం బుక్ వన్లోని సింబల్డాన్ అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్లు మనం మన పరమాత్మని లోపల తెలుసుకుని దివ్యత్వాన్ని పొందొచ్చు లాంటి మహాత్ములు సావిత్రి లాంటి మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మార్గంలో నడిచి కూడా మనం పూర్ణయోగంలో ముందుకు వెళ్ళచ్చు అలాగే ఈ సమస్యకు పరిష్కారం అనేది దైవ సంకల్పం మానవునికి సహాయం చేసినప్పుడే జరుగుతుంది సావిత్రీ దేవి ఈ రాజయోయోగి యొక్క తపస్సు ఫలంగా ప్రేయర్ మూలకంగా కిందికి దిగి వచ్చి మనని ముందుకు నడిపించడానికి సమర్థురాలుగా ఆవిడ మనం తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫలితం కనుక మనం అందుకున్నామంటే మనందరం కూడా కాలపరిమితులు జ్ఞానపరిమితులు లేని సూప్రామెంటల్ లెవెల్కి మనం వెళ్ళగలుగుతాము అనేది సమస్యకి పరిష్కారం జరిగినప్పుడు దానికోసమే ఆవిడ వచ్చారు అంతకి తక్కువ అగ్రిమెంట్లకు ఆవిడ ఒప్పుకోరు అనేది ఇందులో చెప్పారు మిగిలిన చాప్టర్స్కి తర్వాత సెషన్స్లో చూద్దాము నమస్కారం